అనగనగా ఒక ఫారెస్ట్లో ఒక ఫాక్స్ ఉండేది. ఆ ఫాక్స్ ఒకరోజు ఆ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద గ్రేప్ యార్డ్ కనిపిస్తుంది దానికి. అదేమో చాలా పొట్టిగా ఉంటుంది. ఆ గ్రేప్స్ కొంచెం పైన ఉంటాయి కానీ చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. మంచిగా బ్లాక్ రౌండ్గా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఆ ఫ్రూట్స్ దగ్గర నుంచి. మరి ఎంత బాగున్నాయి చూడడానికి. ఇది ఎలాగైనా నేను తినాలి అని చెప్పి జంప్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. దొరకదు. ఇంకా జంప్ చేస్తుంది ఇంకా జంప్ చేస్తుంది. ఎన్నిసార్లు జంప్ చేసినా దానికి అది దొరకట్లేదు. గ్రేప్స్ స్మెల్ ఏమో బాగా వస్తుంది చూడడానికి, ఏమో బాగుంది ఇది ఇంట్లో దొరకట్లేదు అని చెప్పి కొంచెం వెనక్కి వెళ్ళి రన్ చేసుకుంటూ వచ్చి మరీ జంప్ చేస్తుంది. అయినా దానికి ఆ గ్రేప్స్ దొరకవు. దాంతో దానికి బాగా కోపం వచ్చి ఆయన వచ్చి ఆ గ్రేప్స్ చేదుగా ఉంటాయి అవి ఏమైనా తీయగా ఉంటాయా నాకేమొద్దు ఈ చేదుగా ఉన్న గ్రేప్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది, మనకు దొరకని వాటిని ఈజీగా మనం బాగాలేదులే అది వేస్ట్లే అనుకుంటాం. ఇప్పుడు మన దగ్గర గిఫ్ట్స్ ఉన్నాయనుకో, మన దగ్గర బొమ్మలు ఉన్నాయనుకో, మన ఫ్రెండ్ దగ్గర ఉన్న బొమ్మ మన దగ్గర లేదనుకో, చీ అది వేస్ట్ బొమ్మ, ఆ కలర్ ఏం బాగాలేదు, ఆ బొమ్మలో ఏం లేదు అలా అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోకూడదు. మన దగ్గర లేదు కదా, మన దగ్గర దొరకలేదు కదా అన్నంత మాత్రాన అది బ్యాడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదుగా. మన దగ్గర ఉన్నదంతా మనం హ్యాపీగా ఉండేయాలి, పక్కన వాళ్ళు ఉన్నదంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన దగ్గర లేదు అన్న ఒకే ఒక రీజన్కి, ఆర్ మనకు దొరకట్లేదు అన్న ఒకే ఒక రీజన్కి అది బ్యాడ్ అది బాగాలేదు అని అనుకోకూడదు. ఓకేనా?